నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఆర్థరైటిస్ అలాగే స్పాండిలైటిస్. ఈ సమస్యలు ఎందువల్ల వస్తుంది, వచ్చిన వాళ్ళకి హోమియోపతిలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియచేయడానికి పాజిటివ్ హోమియోపతి డాక్టర్ వెంకటరమణ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. ఇవాళ మనం ఆర్థరైటిస్ అలాగే స్పాండిలైటిస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఈ సమస్య ఎందువల్ల వస్తుందంటారు? ఆర్థరైటిస్ అనేది ముఖ్యంగా రెండు ఎముకలు, అంటే రెండు కానీ అంతకంటే ఎముకలు కలిసినటువంటి ప్లేస్ని జాయింట్స్ అంటారండి. సో జాయింట్స్లో వచ్చేటువంటి వివిధ మార్పుల వల్ల ఏర్పడినటువంటి స్టేజ్నే మనం ఆర్థరైటిస్ అంటాం. ఆర్థరైటిస్ అంటే జాయింట్ యొక్క స్వెల్లింగ్. దీనివల్ల ప్రధానంగా మనకు కనిపడేటువంటి లక్షణాలను కనుక చూస్తే దాన్ని పెయిన్ అనేది, అంటే ఏదైనా ఎఫెక్టెడ్ జాయింట్ ఉంటే ఆ జాయింట్లో వచ్చేటువంటి మార్పులు, అక్కడ ఉన్నటువంటి వాపు వల్ల పెయిన్ అనేది రావడం. రెండవది మూమెంట్లు అనేది రిస్ట్రిక్ట్ కావడం, దీన్నే స్టిఫ్నెస్ ఆఫ్ ద జాయింట్ అంటారు. ఈ ప్రధాన లక్షణాలను బట్టి దీన్ని ఆర్థరైటిస్ అంటాం. సో వచ్చేటువంటి కాజిటివ్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, అంటే దాని యొక్క ఏ కారణాల వల్ల వచ్చేటువంటి దాన్ని బట్టి ఆర్థరైటిస్ని ప్రధానంగా మూడు రకాలు చెప్పుకోవచ్చు అండి. ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్, రెండోది రొమటాయిడ్ ఆర్థరైటిస్, మూడోది గౌటి ఆర్థరైటిస్. ప్రధానంగా ఈ మూడు రకాల ఆర్థరైటిస్ని మనం అబ్జర్వ్ చేస్తుంటాం. దీన్ని ఏజ్ పరంగా, అంటే సో ఫీమేల్ మేల్ రేషియో కానీ, లేకుంటే మనం వచ్చేటువంటి కాజిటివ్ ఫ్యాక్టర్ వల్ల కానీ, ఇన్వాల్వ్ అయ్యేటువంటి జాయింట్స్ కానీ, సో ఉన్నటువంటి ఎఫెక్టివ్ మెకానిజం వల్ల కానీ, వీటిని ప్రధానంగా త్రీ టైప్స్గా చూసుకోవచ్చు. ఎక్కువగా చాలామందిలో చూస్తే సో ఆస్టియోఆర్థరైటిస్ అనేది మనం ప్రధానంగా చూస్తుంటాం. ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఏజ్ రిలేటెడ్గా ఎబో, అంటే పెద్దవాళ్ళలో మిడిల్, అంటే 42-45 పైన సో కనిపించేటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఆస్టియోఆర్థరైటిస్. ముఖ్యంగా మనం వింటూ ఉంటాం ప్రధానంగా ముఖాల నొప్పులు. ముఖాల నొప్పులు అనేది సర్వసాధారణంగా దాదాపు ఎవరి ప్రతి పర్సన్ ఫేస్ చేసేది, అండ్ ప్రతి మనిషి యొక్క లైఫ్ జీవన ప్రక్రియలు ప్రధానంగా మిడిల్ ఏజ్ తర్వాత వచ్చేటువంటి సమస్య. సో ఈ మెయిన్గా ఈ ముఖాల నొప్పులు అనేది ఆస్టియోఆర్థరైటిస్గా మనం పరిగణించవచ్చు అండి. ఇంకా రెండు రకాల ఆర్థరైటిస్ చెప్పారు, వాటి సింప్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు? గౌటి ఆర్థరైటిస్, గౌటి రొమటాయిడ్ ఆర్థరైటిస్. ఓకే అండి. ఇంకొకటి ప్రధానమైనటువంటిది, ఇప్పుడు మనం ఎక్కువగా ఈ మధ్య కాలంలో చూసేటువంటి సమస్య రొమటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ గౌటి ఆర్థరైటిస్. సో ఫస్ట్గా రొమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకున్నప్పుడు, సో మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్, అంటే మన బాడీలో ఉన్నటువంటి రోగనిరోధక శక్తి తన యొక్క బాడీ సెల్స్నే, ముఖ్యంగా జాయింట్ చుట్టూటువంటి ఆర్టికులర్ కార్టిలేజ్ కానీ, సో దాంట్లో ఉన్నటువంటి సర్ఫేసెస్, బోనీ సర్ఫేసెస్ను డ్యామేజ్ చేయడం వల్ల ఏర్పడేటువంటి పరిస్థితే మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. దీనికి రుమాటిజం, దీని మీద ప్రధానమైన లక్షణం ఏంటంటే సో జాయింట్స్ యొక్క పెయిన్ అనేది విపరీతంగా ఉండడం, దాంతోపాటు ఫీవర్ అనేది ఫ్లక్చుయేషన్స్, అంటే బాడీ టెంపరేచర్ అనేది ఫ్లక్చుయేషన్గా రైజ్ అవ్వడం, తగ్గడం. ఇంకొకటి దీన్ని ప్రధానంగా ఎట్లా గుర్తించవచ్చు అంటే చిన్న జాయింట్స్, అంటే మన చేతి వేళ్ళకు ఉన్నటువంటి కాలి వేళ్ళకు ఉన్నటువంటి జాయింట్స్ నుండి క్రమక్రమంగా మడమలు, అంటే ఎల్బో జాయింట్స్, నీ జాయింట్స్, అంటే చిన్న వే జాయింట్స్ నుంచి క్రమంగా పెద్ద జాయింట్స్ వరకు విస్తరించి ఉంటుంది. సో ఎక్కువగా ఫీమేల్స్లో మనం ప్రధానంగా సో దీన్ని గుర్తించవచ్చు. ఇంకోటి గౌటి ఆర్థరైటిస్ అనేది కూడా ఈ మధ్య కాలంలో, అంటే లాస్ట్ ఒక 4-5 ఇయర్స్లో ఎక్కువగా చూస్తున్నాం. అంటే జనరల్గా మగవారుల్లో ఇది ఎక్కువగా కనపడుతుందండి. సో అంటే సీరం యూరిక్ యాసిడ్ లెవెల్ని బట్టి దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఎవరికి జనరల్గా నార్మల్ సీరికం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది 7 వరకు ఉండవచ్చు. సో 6.5 కంటే ఎబోగా ఉన్నప్పుడు దీని యొక్క సింటమ్స్ అనేది ప్రధానంగా స్టార్ట్ అవుతుంటాయి. సో ఈ 6.5 ఎక్కువగా ఉన్నప్పుడు మన బాడీలో ఎక్కువ, అంటే ముఖ్యంగా హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల ఎక్కువగా ప్యూరిన్స్ అనేది ఏర్పడడం, దాని నుండి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది కిడ్నీలో ఏర్పడి, అంటే 7 కంటే ఎక్కువగా అయినప్పుడు ఆ కిడ్నీస్ వాటిని యూరిన్ ద్వారా బయటికి పంపించలేవు కాబట్టి, సో అక్కడ అవి ఆ క్రిస్టల్స్ అనేది బాడీలో ఫామ్ అయ్యి, ముఖ్యంగా సో కాలు బొటన బయలు భాగంలో నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. సిల్వరీ వైట్ కలర్గా ఉన్నటువంటి, అంటే స్వెల్లింగ్ అనేది ఏర్పడి విపరీతమైన నొప్పి, అంటే గ్లాజీ సెన్సేషన్ లాగా ఉండడం, సో కాలు కదపలేక ఉండడం, మడమల్లాగా నొప్పి రావడం, అది ముఖాలు నొప్పి, పైన మోచేతులు, ఇలాంటి జాయింట్స్లో కనుక ఎఫెక్ట్ అవుతుంటే, సో ముఖ్యంగా 30-35 ఏజ్ గ్రూప్లో ఈ ప్రాబ్లం కనుక ఉంటే గౌటి ఆర్థరైటిస్ ఉందేమో అని సీరం యూరిక్ యాసిడ్ లెవెల్ చెక్ చేయించుకోవాలండి. జనరల్గా ఆర్థరైటిస్ సమస్యతో సఫర్ అవుతున్న వాళ్ళు ఎలాంటి సింప్టమ్స్ కనిపెడితే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిదంటారు, ఏ స్టేజ్లో వెళ్ళాలంటారు? ఓకే అండి. యాక్చువల్గా సో ఎవరైనా పర్సన్ నార్మల్గా ఈ ఆర్థరైటిస్ సింటమ్స్ ఏమైనా గుర్తించినప్పుడు ముఖ్యంగా పెయిన్ అను, ఇంకోటి స్టిఫ్నెస్ ఆఫ్ ద జాయింట్, అంటే పెయిన్ ఉండడం, ఇంకోటి పెయిన్ యొక్క మూమెంట్, అంటే జాయింట్ యొక్క మూమెంట్ అనేది తగ్గిపోవడం ఉన్నప్పుడు, సో ఒక 1-15 డేస్, 1 వీక్ టు మ్యాక్సిమం 2 వీక్స్ వరకు, సో కొన్ని జాగ్రత్తలు, అంటే ఫుడ్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం కానీ, అంటే స్ట్రెస్ ఎక్కువ కానీ, అంటే ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే మెట్లు ఎక్కడం కానీ, బరువులు ఎత్తడం లాంటివి అవాయిడ్ చేసుకుంటూ, అంటే రెస్ట్ కొంచెం కండిషన్గా మెయింటైన్ చేసినా కూడా, సో మోర్ దెన్ 15 డేస్గా సింటమ్స్ అనేది మెయింటైన్ అవుతున్నట్టు అయితే ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, నియర్ బై ఉన్నటువంటి మా క్లినిక్
క్లినిక్లో సంప్రదించడం చేసుకొని సో దానికి సంబంధించిన రూల్ అవుట్ చేసుకోవడం అంటే ఎందువల్ల వస్తుంది. సో కొన్నిసార్లు అంటే టెండాన్స్ మనం నీ జాయింట్ పెయిన్ కనుకైతే సో ప్లేయర్స్లో లేకుంటే ఏదైనా ఇంజురీస్ వల్ల కూడా కొన్నిసార్లు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కనుక అసలు ఏ ప్రాబ్లం వల్ల వస్తుంది అది ఎందుకనేది మనం గుర్తించుకొని ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ట్రీట్మెంట్ అనేది సో ఒక డిసీజ్ నుంచి ఇంకో డిసీజ్కి వేరియేషన్ అవుతుంటుంది కాబట్టి ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది చేసుకొని సో కంటిన్యూషన్ చేసినట్టయితే ఉంటే ఎర్లీగానే మనకి ప్రాబ్లమ్స్ అనేది ఆర్థరైటిస్ను మనం అరికట్టవచ్చండి. అలాగే మెయిల్తో కంపేర్ చేస్తే ఫీమేల్ ఎక్కువగా కనిపిస్తుంది అన్నారు, కారణం ఏంటంటారు ఫీమేల్ ఎక్కువగా ఉండడానికి? ఓకే అండి, యాక్చువల్గా ఇది గుడ్ క్వశ్చన్. ఎందుకంటే 30-35 ఇయర్స్ తర్వాత ఫీమేల్స్లో అంటే ఆఫ్టర్ డెలివరీస్ వల్ల కానీ సో డెలివరీస్ తర్వాత చాలా రూరల్ ఏరియాల్లో అవగాహన లేక సో ఈ గర్భాశయం రిమూవ్ చేయడం అంటే హిస్టెరెక్టమీ చేసుకోవడం వల్ల సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంటుంది. సో డెలివరీస్ తర్వాత వెయిట్ అనేది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వెయిట్ అవడం కానీ లేకుంటే థైరాయిడ్ లాంటి సమస్యలు వచ్చి ఒబేసిటీ అనేది ఫామ్ కావడం వల్ల కానీ సో దీని ముఖ్యంగా ఈ బోన్స్ మీద బోన్స్ యొక్క మెటబాలిజం మీద ఎఫెక్ట్ అయ్యి సో కాల్షియం అనేది తగ్గడం వల్ల ఎముకలు స్ట్రెంత్ అనేది తగ్గుతుంటుంది. సో దానివల్ల ఆస్టియోపోరోసిస్ ఏర్పడి అంటే ఎముకలు గుల్లగా వారి సో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది. అందువల్లనే సో మోర్ దెన్ 30-35 ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి 80-90% ఆఫ్ ద ఫీమేల్స్ సో నడుము నొప్పులు కాళ్ళ నొప్పులు సో కీళ్ళ నొప్పులు అని కంప్లైంట్ చేస్తుంటుంటారు. కాబట్టి సో అలాంటి ఏజ్ గ్రూప్లో అంటే 30 రాగానే ఆఫ్టర్ డెలివరీస్ తర్వాతనే మన డైట్ పరంగా సో డైటీషియన్ కానీ లేకుంటే డాక్టర్ని సంప్రదించి ఏ విధమైన డైట్ తీసుకోవాలంటే కాల్షియం ఎక్కువ ఉన్నటువంటి డైట్ తీసుకోవడం, కార్బోహైడ్రేట్ తగ్గించుకోవడం, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం, సో కొంతవరకు ఎక్సర్సైజ్ చేసుకోవడం అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకోవడం అంటే వాకింగ్ లాంటివి చేయడం అలాంటివి చేసినట్టయితే మన చేతిలో మనం కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. రైట్, సిరిసిల్ల నుంచి కాలర్ ఉన్నారు హరి గారు. హరి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే సిరి, చెప్పండి. ఏంటండి? నాకు వెన్నుపు పెరిగింది సార్. ఓకే, నేను నడవలేకపోతున్నాను సార్, దానికి పరిష్కారం ఏంటి సార్? బాబు, ఈ ఎంఆర్ఐలో ఏ వెముక విరిగిందో ఏమైనా చెప్పారా సార్? 11 ఒక్క విరిగింది సార్. ఓకే, అయితే ఇంకోటి ఏంటంటే నాకు బాత్రూమ్ అచ్చి ఏర్పడుతుంది, మూత్రం ఏర్పడుతుంది సార్. ఓకే, మోకాళ్ళ దాకా స్పర్శ ఉంది, మోకాళ్ళ నుంచి కొంచెం ఉంటుంది స్పర్శ, ఎక్కువ ఏం లేదు. ఓకే సార, కాళ్ళ వేలు నారాయి సార్ మరి. ఓకే, నేను నడవలేకపోతున్నాను, దీనికి పరిష్కారం ఏంటి సార్? కంప్లీట్ గా బెడ్ రీడింగ్ పడుకునే ఉంటున్నారా ఇప్పుడు? ఏమైనా వాకర్ లాంటిది యూజ్ చేసి నడుస్తున్నారా? లేదు సార్, కొంచెం ట్రై చేస్తున్నాను నడవడానికి, కానీ నడవడానికి వస్తలేదు సార్. అంటే గ్రిప్ ఉండట్లేదు? గ్రిప్ ఉండట్లేదు సార్, కాళ్ళన ఇట్లా పడిపోయినట్టు అయిపోతుంది సార్. ఓకే, సో మీరు యాక్సిడెంట్ అయిందన్నారు కదా, 11 ఎముకకు ఏమైనా సర్జరీ చేసి ప్లేటింగ్ ఏమైనా చేశారా? సార్ చేశారు సార్. ఏమని చెప్పారు అప్పుడు? అప్పుడు టైం పడుతుంది. ఓకే అండి, రైట్ అండి. యాక్చువల్గా ఇప్పుడు ఇది స్పైనల్ కార్డ్లో వచ్చే సమస్య. సో మనకు దీంట్లో 3 ఏరియాలు ఉంటాయండి, సర్వైకల్, లంబార్, థొరాసిక్ అనే ఏరియా. సో ముఖ్యంగా సర్వైకల్ అనేది మెడ భాగంలో, థొరాసిక్ అనేది వీపు భాగంలో. సో సర్వైకల్ 8, థొరాసిక్ 12, సో ఎల్ అనేది అంటే లంబార్ రీజన్లో ఉన్నటువంటి 5 ఎముకలు ఉంటాయి. అవి ఒకదానికొకటి ఫిక్స్ చేసేబడి అంటే కాయిన్స్ లాగా ఒకదానిపై ఒకటి అమర్చబడి సో ప్రతిదీ ఒకదాని నుండి ఇంకోటి సపరేట్ చేయబడుతూ అంటే మధ్యలో ఉన్నటువంటి కండలాంటి ఉన్న పదార్థం ఉంటుంది, దాన్నే డిస్క్ అని అంటారు. సో ఇది యాక్చువల్గా బ్రెయిన్ కంటిన్యూషన్గా వచ్చేటువంటి నాడీ మండలాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నటువంటి స్ట్రక్చర్. సో మీకు యాక్సిడెంట్ కావడం వల్ల ఈ థొరాసిక్ రీజన్లో ఉన్నటువంటి 11 అంటే 11 నెంబర్ ఎముక కొంచెం అంటే సత్తుబడిపోయి ఉంటుంది. సో దానివల్ల అది జరిగింది, దాన్ని వెజ్ కంప్రెషన్ అంటారు. దానివల్ల అది దగ్గరకు వచ్చి ముందు ఉన్నటువంటి నరాన్ని అంటే స్పైనల్ కార్డ్ను ఆ స్పైనల్ కార్డ్ చుట్టూ ఉన్నటువంటి ఏరియా ముఖ్యంగా సయాటిక్ నర్వ్ కానీ లేకుంటే దాని చుట్టూ రిలేటెడ్ సంబంధించినటువంటి నర్వ్ మీద కంప్రెషన్ జరుగుతున్నట్టున్నదండి. సో దానివల్లనే మీకు ముఖాల వరకు స్పర్శ, కింది వరకు లేదు. ఇది రెగ్యులర్గా మీరు ఫిజియోథెరపీ చేసుకుంటూ ఉన్నట్టయితే కొంతవరకు మీకు గ్రిప్పింగ్ అనేది పెరుగుతుంది. ఒకసారి సో హోమియోలో కూడా దీనికి మంచి మెడిసిన్స్ ఉన్నాయి, కరీంనగర్లో మన క్లినిక్ ఉందండి. ఒకసారి మీ పాత సర్జరీ చేసినటువంటి రిపోర్ట్స్ కానీ అంటే బిఫోర్ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ ఎంఆర్ఐ రిపోర్ట్స్, లేటెస్ట్గా ఉన్నటువంటి ఏమైనా రిపోర్ట్స్ ఉంటే అవి తీసుకొని సో మన క్లినిక్లో సంప్రదించండి మీరు. రైట్, అంతపూర్ నుంచి మరో కాలర్ రాజు ఉన్నారు. రాజు గారు, డాక్టర్ గారు ఉన్నారు వెంకటరమణ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. చెప్పండి. నా వర్క్ వచ్చేసి యాక్చువల్ గా రైటింగ్ వర్క్ అండి. ఓకే, రైటింగ్ యాజ్ వెల్ యాజ్ అంటే నేను మార్కెటింగ్ లో ఉంటాను సార్. నేను ఓకే ఏజ్ వచ్చేసి 41 ఇయర్స్ సార్. 40 థింగ్ ఏంటంటే నెక్ బాగా స్టిఫ్నెస్ అది ఎక్కువైపోయింది సార్,
ఎక్కువైతే ఎక్స్రే తీయించమన్నారు. ఎక్స్రే తీస్తే C5, C6 ఆస్టియోపైట్స్ అని చెప్పారు సార్. ఓకే, ఆస్టియోపైట్స్ అన్నారు. మరి అల్లోపతి ఇంగ్లీష్ డాక్టర్ కలిసారు సార్, కలిస్తే వాళ్ళు ఒక 6 మంత్స్ ఏదో టాబ్లెట్స్ ఇచ్చారు. ఓకే, అది వాడాను సార్, ఒక 3 నాడు అప్పుడు వరకు బాగానే ఉంది. కానీ తర్వాత మరి కూర్చోవడం కానీ, తర్వాత బుక్ రాయడం కానీ చాలా ఇబ్బంది ఉంది సార్. ఈవెన్ నా జాబ్ కూడా నేను లీవ్ పెట్టి లీవ్ లో ఉన్నాను. ఓకే, పర్మనెంట్ సొల్యూషన్ ఉందా సార్? లేదంటే ఏదైనా ఆపరేషన్ చేయించుకోవాలి. ఓకే అండి, రాజుగారు చేతులకు తిమ్మిరిలాగా రావడం కానీ కళ్ళు తిరగడం ఏమైనా ఉంటుందా? అదే సార్, జస్ట్ డిజినెస్ ఏమి ఉంటుంది సార్, స్టిఫ్నెస్ ఉంటుంది సార్. బ్యాక్ కూర్చుంటే అట్లా బ్యాక్ అంతా పట్టేసి ఉంటుంది సార్. ఓకే, మీరు నెక్కే కాకుండా ఈ డార్సల్స్ పైన కానీ లంబార్స్ పైన ఎక్స్రేస్ ఏమైనా చేయించుకున్నారా? ఎక్స్రే చేయించాను సార్, నెక్ ఒకటి చేయించాను సార్, లంబార్ చేయించలేదు సార్. ఓకే అండి, రాజుగారు మీకు దాంతోపాటు నాకు తెలిసి లంబార్ రీజన్లో ఉన్న థొరాసిక్ రీజన్లో కూడా కొంచెం ఇబ్బంది ఉండి ఉంటుంది. సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే ఇప్పుడు చెప్పినట్టు, సో ఈ ఎముకలు 32 వెర్టిబ్రాస్ అనేది ఒకదానిపై ఒకటి ఉంటుంటుందండి. మీరు ప్రొఫెషన్ అంటే డ్రైవింగ్ ప్రొఫెషన్ వల్ల కానీ, ఈ రైటింగ్ ప్రొఫెషన్ సిస్టమ్ మీద వర్క్ చేసే వాళ్ళలో ఈ సమస్య వెరీ కామన్గా వస్తుంటుంది. ఎందుకంటే ఏగుడు దిగుడుగా ఉన్నటువంటిది, ఇప్పుడు నెక్ బెండ్ అనేది, నెక్ పొజిషన్ ఎప్పుడు స్ట్రైట్గా ఉంటాడు చూసుకోవాలి. సో బెండ్ చేసి రైటింగ్ అనేది చేయడం వల్ల సో నెక్ మెయిన్గా C5, C4 to C7 మధ్యలో సో ఎముకల్లో అరుగుదల వస్తుంది, దానివల్లనే స్పాండిలైటిస్ స్టిఫ్నెస్ అనేది. సో దీనికి హోమియోపతిలో పర్మనెంట్ పరిష్కారం ఉంది. ఒకసారి మీరు ఎక్స్రే రిపోర్ట్ తీసుకొని అనంతపూర్లో మన క్లినిక్ ఉందండి, అక్కడ ఒకసారి సంప్రదించండి. జనగాం నుంచి కాలర్ ఉన్నారు వినోద గారు. వినోద గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మా. నమస్తే అమ్మా. నాకు ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉందండి. చెప్పండి అమ్మా. అంటే వీడియోలో వాపులు ఆల్రెడీ ఉన్నవి, ఈ మధ్యలో మోకాల నొప్పులు విపరీతంగా ఉన్నవి. ఓకే, అయితే నేను ఒక 2 మంత్స్ దాకా హోమియోపతి వాడాను. ఓకే, అయితే నాకు ఏం పని చేయలేదని మళ్ళీ ఆయుర్వేదిక్ వాడుతున్నాను ఇప్పుడు. ఓకే, అయితే కాస్త వీళ్ళలో నొప్పులు తగ్గాయి కానీ మోకాలు అయితే అసలు నడవలేకపోతున్నాను. ఓకే, మోకాలు వాపులు వస్తున్నాయి అప్పుడప్పుడు. ఓకే అమ్మా, ఏమైనా బ్లడ్ టెస్ట్ చేయించారా? ఆర్ఏ ఫ్యాక్టర్ సంబంధించి చేయించారండి, 48% ఉన్నదని చెప్పారు అప్పట్లో. ఓకే, ఇంకా ఏమైనా అంటే జాయింట్స్లో అంటే బొడుపల్లాగా రావడం కానీ, జాయింట్ అంటే స్ట్రక్చర్ అనేది మారడం, వేలు అలాంటివి ఏమైనా స్టార్ట్ అయినాయా మీకు? జాయింట్లలో వాపులు ఉన్నాయండి. ఓకే, ఈ చేతి వేలలో ఏమైనా ఇబ్బందులు, వంకరలాగా రావడం ఏమైనా? ఉన్నాయండి, వంకరలు ఏం లేదు కానీ కాస్త వాపు వచ్చి కొద్దిగా తేడా ఉంది అంతే. ఓకే, వేరే ఎంత ఏజ్ మీది? 41 అండి. 41. ఓకే, వేరే మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా అంటే ఈ ప్రాబ్లం కాకుండా, ఓన్లీ ఆర్థరైటిస్ కాకుండా? వాడుతున్నానండి. ఓకే, అయితే మరి హోమియోపతి వెంటనే పని చేయమని చెప్తారు కదా, నాకేం తీవ్రంగా ఉంది నొప్పి. ఓకే, వాడితే ఏ విధంగా ఉంటుందని? వినోద గారు, యాక్చువల్గా అండి ఇప్పుడు మీరు 2 నెలలు వాడినా మానేసిన అన్నారు. సో అందరు చేసేటువంటి మేజర్ మిస్టేక్ ఏది, రెగ్యులర్గా వాడాలండి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ జనరల్గా వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో దీనికి జీవితాంతం మందులు వాడాలి, అది కూడా రోజుకు 6-7, 4-5 రకాల మినిమం మెడిసిన్స్ అనేది వాడాలి. దాంట్లో ఒకటి వీక్లీ వన్స్ స్టిరాయిడ్ మెడిసిన్స్ అనేది ఉంటుంటాయి కనుక. సో అది మన ఎవ్రీ ఆర్గన్ మీద, డైజెస్టివ్ ట్రాక్ మీద కానీ, కిడ్నీస్ మీద కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. సో హోమియోపతిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు. ఇంకోటి, సో మీరు మెడిసిన్ వాడిన మధ్యలో ఈ చేతి యొక్క స్ట్రక్చర్ అనేది అంటే కొంచెం బెండ్ అవ్వడం కానీ, బొడపల్లాగా రావడం, వాటిని రుమటాయిడ్ నోడ్యూల్స్ అంటారు, సో స్టార్ట్ అయినట్టున్నవి, నెగ్లెక్ట్ చేయకండి. అంటే రెగ్యులర్గా ఓపికతో పాటు రెగ్యులర్గా వాడుకుంటూ మెడిసిన్స్ ఒకటే కాకుండా డైట్ కూడా, అంటే సో కాల్షియం ఎక్కువగా ఉన్నటువంటి డైట్ అనేది అవసరము. కాల్షియం ఎక్కువ ఉన్న డైట్ తీసుకోవడం, కొన్ని ఫిజియోథెరపీ అంటే మనం యోగాసనాలు లాంటివి కానీ ఎక్సర్సైజ్ కానీ చేసుకున్నట్టు అయితే ఉంటే ఈ స్టిఫ్నెస్ ఇలాంటివి కొంచెం ఎర్లీ మార్నింగ్ ఉన్నటువంటి స్టిఫ్నెస్ అనేది, జాయింట్స్ మీద రిగిడిటీ సెంటమ్స్ అనేది తగ్గుతుంటాయి. సో మేము ఈ మూడు అంటే డైట్ ప్లస్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మెడిసిన్స్ అనేది రెగ్యులర్గా వాడండి. సో ఒకసారి హనుమకొండలో మన క్లినిక్ ఉందండి, ఒకసారి ఆ లేటెస్ట్ ఆర్ఏ ఫ్యాక్టర్ టెస్ట్ చేయించి ఒకసారి కలవండి. మెడిసిన్స్ అనేది రెగ్యులర్గా వాడుకుంటూ సో కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా మందులు వాడినట్టు అయితే ఉంటే సో ఆర్ఏ ఫ్యాక్టర్ కంప్లీట్గా నెగిటివ్ అయిపోతుందమ్మా. అలాగే ఈ ఆర్థరైటిస్ అనేది మీరు ఇంతకుముందు అన్నట్టు ఒకసారి వచ్చిందంటే లైఫ్ లాంగ్ అలాగే ఉంటుంది, దీర్ఘకాలిక వ్యాధి అని అంటూ ఉంటారు, అంత త్వరగా తగ్గదు అంటారు, అది నిజమేనా? అది నిజమైతే కనుక మరి ఈ హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ప్రెసెంట్ ఈ సమస్యకి ఉందంటారు? ఓకే అండి, యాక్చువల్గా సో ఆర్థరైటిస్ అనేది డీజెనరేటివ్ ప్రాబ్లం, అంటే మన యొక్క జాయింట్లో ఏజ్ రిలేటెడ్గా అంటే టైం బీయింగ్ వచ్చేటువంటి ప్రాబ్లమే ఆర్థరైటిస్. సో లైక్ జాయింట్స్లో ఉన్నటువంటి ఎముకల్లో స్ట్రెంగ్త్ అనేది తగ్గడం, అంటే ఆస్టియోపోరోసిస్ వల్ల వచ్చేది కాబట్టి. సో అది మనం దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఏ రీజన్ వల్ల వస్తుందో దాన్ని కరెక్షన్ చేసుకుంటే ఇది లైఫ్ లాంగ్ ఉండాల్సినటువంటి టైం కాదండి.
సో గౌట్ ఆర్థరైటిస్ అనేది యంగ్ స్టేజ్లో వస్తుంది. సో దానికి కరెక్షన్స్ మెడిసిన్స్ తీసుకుంటూ డైటరీ లైఫ్ స్టైల్ కనుక మెయింటైన్ చేస్తే వితిన్ షార్ట్ పీరియడ్లో తగ్గిపోతుంది. సో రొమటాయిడ్ ప్రాబ్లం కొంతవరకు రెగ్యులర్గా అంటే ఆటోఇమ్యూనిటీ వల్ల ప్రాబ్లం కాబట్టి ఒక 2 to 3 ఇయర్స్ రెగ్యులర్గా మెడికేషన్ అనేది తీసుకుంటూ సో డైట్ ప్రాక్టీస్ కానీ అంటే స్టిఫ్నెస్ అనేది ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫిజియోథెరపీ అనేది కూడా దానికి కొంచెం అవకాశం మార్నింగ్ టైంలో కొంతవరకు ఒక 20-10-2 మినిట్స్ చేసుకున్నట్టయితే ఇబ్బంది ఉండదు హోమియోపతి సపోర్ట్తో. ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఏజ్ రిలేటెడ్గా వచ్చేటువంటి ప్రాబ్లం అంటే మిడిల్ 40-50 ఏజ్ తర్వాత వచ్చినటువంటి ప్రాబ్లం కాబట్టి సో మెడికేషన్ తీసుకున్నా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అంటే స్ట్రెస్ ఎక్కువగా ఫిజికల్ స్ట్రెస్ అంటే మెట్లు ఎక్కడం కానీ ఎక్కువ బురదలో పనిచేయడం అంటే అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉంటే సో బరువులు ఎత్తడం లాంటి ప్రొఫెషన్లో ఉన్నప్పుడు అవి అవాయిడ్ చేసుకుంటూ ఉన్నట్టయితే సో జాయింట్స్ మీద ఉన్నటువంటి ఒత్తిడి తగ్గి ఇంకోటి ఒబేసిటీ కూడా దీంట్లో మెయిన్ ఫ్యాక్టర్ కాబట్టి సో వెయిట్ అనేది కంట్రోల్ చేసుకోవడం సో ఎక్కువగా కార్బోహైడ్రేట్ తగ్గించుకుంటూ సో మెయింటైన్ చేసినట్టయితే అంటే దానికి మెడిసిన్స్తో పాటు మనం మెయిన్గా హోమియోపతిలో ఇచ్చేటువంటి మెడిసిన్ ద్వారా ఆ డీజెనరేటివ్ ప్రాసెస్ ముఖ్యంగా జాయింట్లో ఉన్నటువంటి సైనోవియల్ ఫ్లూయిడ్ పెంచడం ముఖ్యంగా ఆర్టికులర్ కార్టిలేజ్ ఉంటుంది కదా దాని యొక్క అరుగుదల అనేది ఆపడం వల్ల సో మనకి ఇక్కడ పర్మనెంట్ సొల్యూషన్ ఏర్పడుతుంది. దానికి మళ్ళీ ఆ మెయింటైనింగ్ కాజ్ లాగా ఉన్నటువంటి ఫ్యాక్టర్ అంటే ఒబేసిటీ కానీ లేకుంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఏదో ఉందో ఆ కరెక్షన్ అనేది మనం చెప్తాం కాబట్టి డైటరీ ఫ్యాక్టర్స్ ద్వారా సో అది తీసేసినట్టయితే అంటే ఇది లైఫ్ లాంగ్ వాడాల్సిన పరిస్థితి ఉండదండి. ఓకే కరెక్ట్గా తీసుకుంటే కనుక 100% హెరిడిటరీ కూడా అంటారు ఈ ప్రాబ్లం ఎంతవరకు హెరిడిటరీ ఉంటుంది అంటారు? హెరిడిటరీగా వచ్చేది రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటివండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ గౌటి ఆర్థరైటిస్ లాంటివి సో మన ముందు తరాలు కనుక ఉంటే అది ముందు నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్స్కి వచ్చే అవకాశం ఎక్కువ. సో కాకపోతే ఈ మధ్య కాలంలో ఎటువంటి ఫ్యామిలీ హిస్టరీ లేకున్నా కూడా సో స్ట్రెస్ వల్ల కానీ ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్ వల్ల కానీ లేకుంటే డైట్ వల్ల కానీ అంటే ఆహారాల అలవాట్ల మార్పుల వల్ల కానీ సో దాదాపు 30-40% ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా కూడా మనకు బయటపడుతుంది ముఖ్యంగా సో ఫీమేల్స్లో ఈ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే సమస్యలు ఇవ్వండి. అలాగే స్పాండిలైటిస్ గురించి చెప్పండి, ఈ సమస్య ఎక్కువగా ఎవరికి ఎదురవుతుంది అంటారు? ఓకే అండి, స్పాండిలైటిస్ అనేది సో వెన్నుపూస ఎముకల్లో వచ్చేటువంటిది అండి. ఇది మెడ ఇప్పుడు బ్రెయిన్ యొక్క కంటినేషన్గా ఉండేటువంటి నాడీ మండలాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నటువంటి స్ట్రక్చరే స్పైనల్ కార్డ్. ఇది 32 ఎముకలు ఒకదానిపై ఒకటి అమర్చబడి ఉంటాయి, ఒకదానికొకటి ఇంటర్లాకింగ్ చేయబడి ప్రతి బోను ఇంకో బోన్ నుండి సపరేట్ చేస్తూ సాఫ్ట్ టిష్యూ లాగా ఉండేటువంటి దాన్ని డిస్క్ అంటారు. సో ఈ డిస్క్ అనేది ఎముకలు రెండు ఏ ప్రాంతంలో కానీ అయితే సర్వైకల్ రీజన్ కానీ థొరాసిక్ రీజన్ కానీ లంబార్ రీజన్ కానీ సాక్రమ్ ఏరియాలో కానీ సో కనుక ఎక్కడైనా కానీ ఎముక అరిగినప్పుడు సో మధ్యలో ఉన్నటువంటి ఆ ఎముకలు రెండు ఎముకలు వేరు చేస్తున్నటువంటి ఆ సాఫ్ట్ టిష్యూ దాని డిస్క్ అనేది జరిగి నరం మీద ప్రెస్ చేసినప్పుడు అంటే స్పైనల్ కార్డ్ మీద ఒత్తిడి చేసినప్పుడు ఏర్పడేటువంటిదే ఈ మనకు స్పాండిలైటిస్ సమస్య. అది ఏర్పడేటువంటి ఏరియాని బట్టి జనరల్గా రెండు రకాలు, ఒకటి సర్వైకల్ స్పాండిలైటిస్, రెండోది లంబార్ స్పాండిలైటిస్. దీంట్లో కూడా ఆటోఇమ్యూనిటీ అంటే జెనెటిక్ కాజ్తో వచ్చేటువంటి HLA-B27 యాంటీజెన్ వల్ల వచ్చేటువంటి ఇంకో స్పాండిలైటిస్ ఉంది. సో దాన్ని యాంక్లోజింగ్ స్పాండిలైటిస్, ప్రధానంగా ఈ 3 రకాల స్పాండిలైటిస్ మనం వింటుంటామండి. కాలర్ ఉన్నారు స్వరూప హైదరాబాద్ నుంచి. స్వరూప గారు గుడ్ ఈవినింగ్ అండి. డాక్టర్ గారు ఉన్నారమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. సార్ నాది రైట్ లెగ్ కి పోలియో సార్, దానివల్ల లెఫ్ట్ లెగ్ మీద మొత్తం వెయిట్ పడి జాయింట్ పెయిన్ వస్తుంది. చెప్పండి అమ్మా. లెఫ్ట్ లెగ్ జాయింట్ పెయిన్ వస్తుంది, దానికి ట్రీట్మెంట్ ఇస్తున్నాను. ఓకే, సో ఏమన్నా ఈ అంటే జాయింట్ వాపురాగ రావడం గానీ కాలు లాగినట్టు ఉండడం గానీ ఏమైనా ఉంటుందా? మడమల దగ్గర నొప్పి ఉందా? ఓకే, ఏమైనా ఎక్స్రే చేశారా? ఎక్స్రే చేసి మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా? ఓకే, అంటే స్టిక్ యూజ్ చేస్తారమ్మా ఇప్పుడు పోలియో ఉంది కాబట్టి? నార్మల్గా. ఓకే అమ్మా, ఇది డిజబిలిటీ వల్ల మీరు మెయిన్గా ఉన్న బాడీ వెయిట్ అంతా వన్ సైడ్ వేయడం వల్ల జాయింట్స్లో జనరల్గా కంపారిటివ్లీ నార్మల్ పర్సన్తో మిగిలితే మీకు ఒక 50% ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం రావడం వెరీ కామన్. సో ఒకసారి మీరు ఎక్స్రే చేయించండి, ఎక్స్రే చేసి మన క్లినిక్లో ఒకసారి సంప్రదించండి. మెడిసిన్స్ అనేది అంటే రెగ్యులర్గా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండానే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా మనకు ఈ మనం ఉన్నటువంటి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ ఎర్లీగానే సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా తగ్గించుకోవచ్చమ్మా మీరు. రైట్, గోదావరి కాడ నుంచి మరొకళ్ళు రాములు గారు ఉన్నారు. రాములు గారు మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ నాకు 2014 నుంచి మెడ నొప్పి స్టార్ట్ అయింది సార్. ఓకే సార్, మెడ నుంచి మా డిస్క్ బాయ్ నడుము నొప్పి. ఓకే, నడుము నొప్పి కూడా ఉంది సార. దాని తర్వాత మళ్ళా కీళ్ళ వాతం, యూరిక్ యాసిడ్ వల్ల కీళ్ళ వాతం. ఓకే సార్, హోమియోపతి వాడినాం ప్రైవేట్లో 2 ఇయర్స్,
ఓకే పంచగర్మ చేయించినాం సార్. ఎలా ఉంది వాడితే? అది రిజల్ట్ లేదు, హోమియోపతి ప్రైవేట్ లో కూడా రిజల్ట్ లేదు. ఓకే సార్, ఇప్పుడు మన దీని ఫలితాలు. రాములు గారు ఏజ్ ఎంత అండి? మీ వెయిట్ ఎంత ఉంటారు? మీరు బరువు ఎంత ఉంటారు? 41 సార్. ఏజ్ 41, వెయిట్ ఎంత ఉంటారు? 72. ఓకే, ఏం చేస్తుంటారు? వర్క్ ఏంటి మీది? సార్ మెకానిక్. ఓకే, స్మోకింగ్ కానీ డ్రింక్స్ హ్యాబిట్స్ ఎక్కువ ఉన్నాయా? లేదు సార్, ఇంగ్లీష్ మందులు కూడా వాడినాము, ఒకటి స్టీరాయిడ్ ఇంజెక్షన్ వేసింది సార్ బ్యాక్. ఓకే, దాని వేసిన కానీ ఇంకింత ఎక్కువ అయిపోయింది బ్యాక్ పెయిన్. ఎంఆర్ఐ ఏమైనా చేయించుకున్నారా? చేయించినాం సార్, అందులో ఎల్ఫారు, ఎల్ఫాన్, ఎస్1, ఎల్ఫై, డిస్క్ బల్జ్ అనే చిన్న. ఓకే రైట్ సార్. ఓకే అండి రాములు గారు, ఈ లంబార్ స్పాండిలైటిస్ ఉంది, సర్వైకల్ ఉంది, దాంతోపాటు గౌట్ ఆర్థరైటిస్ కూడా ఉంది. సో మీరు డైట్లో ముఖ్యంగా ప్రోటీన్ ఫుడ్ అనేది తగ్గించండి. హై ప్రోటీన్ డైట్ అనేది అంటే ఈ గింజలు కానీ చిక్కుళ్ళు ఇలాంటివి తగ్గించడం, సో దుంపలు తగ్గించడం, కందిపప్పు లాంటివి తగ్గించండి. వాటర్ ఎక్కువ తీసుకోండి. వాటర్ ఎక్కువ తీసుకుంటూ సో చికెన్ ఐటెం కూడా కంట్రీ కంప్లీట్ స్టాప్ చేయండి. ఒకసారి మంచిర్యాలలో మన క్లినిక్ ఉంది, ఒక డాక్టర్ గారి సలహా మేరకు రెగ్యులర్గా మెడికేషన్ స్టార్ట్ చేసుకున్నట్టు అది ఉంటే, సో దాంతోపాటు కొన్ని ఫిజియోథెరపీ కూడా అవసరం మీకు. ఎందుకంటే సో మెడనొప్పులు నడుము నొప్పులు ఉన్నాయి కాబట్టి, సో ఎటువంటి అంటే బెడ్ పొజిషన్ ఏ విధంగా ఉండాలి, మనల్ని స్టాండింగ్ ఎలా ఉండాలి, ఎంతసేపు అంటే ఒక 15-20 మినిట్స్ స్టాండింగ్లో ఉంటే ఒక 5 మినిట్స్ కూర్చోవడం, సో కంటిన్యూషన్గా కూర్చోకుండా మళ్ళీ ఆల్టర్నేట్గా స్టాండింగ్ ఉండడం, సో ఇవన్నీ అడ్వైజ్ చేస్తారు. అంటే డైట్ కూడా ఏ విధంగా తీసుకోవాలి సో అవన్నీ చెప్తారు. మీరు ఈ జాగ్రత్తలు అంటే డైటు, మెడిసిన్స్, ఫిజియోథెరపీ మూడు సైమల్టేనియస్గా యూజ్ చేసినట్టు అయితే మీకు 100% మీకు గౌట్ ఆర్థరైటిస్ ప్లస్ స్పాండిలైటిస్ కంప్లీట్గా క్యూర్ అవుతుంది. ఒకసారి మీ ప్రీవియస్గా ఉన్నటువంటి ఎంఆర్ఐ రిపోర్ట్స్ తీసుకొని సో నియర్ బై ఉన్నటువంటి మన క్లినిక్లో ఒకసారి సంప్రదించండి. అలాగే డాక్టర్ గారు, ఈ ఆర్థరైటిస్ సమస్యతో సఫర్ అవుతున్న వాళ్ళు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయంటారు? ఓకే అండి, యాక్చువల్గా ఈ మెనల్గా ఆర్థరైటిస్ అనేది చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు, పెయినే కదా అని జనరల్గా లోకల్ ఎవరికి వాళ్ళకి అవగాహన ఉన్నటువంటి రెమెడీస్ అనేది వాడడం, దాన్ని నెగ్లెక్ట్ చేయడం. ఒక కంప్లీట్ డిజబిలిటీ వచ్చి అంటే క్రిప్టేషన్స్ మన జాయింట్ని మన ముఖాలు కనుక చూస్తే సో అక్కడ సౌండ్స్ అనేది స్టార్ట్ అయ్యి స్వెల్లింగ్ అనేది వచ్చి అప్పుడు మాత్రం డాక్టర్ దగ్గరికి పోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలా కాకుండా మోర్ దెన్ ఎటువంటి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒక 15-20 డేస్ కంటే ఎక్కువగా ఎక్కడైనా ఏ జాయింట్లో కనుక పెయిన్ కనుక వస్తుందంటే సో ఇమీడియట్లీ డాక్టర్ని కనుగొనడం, దాన్ని చెప్పేటువంటి అంటే ఇన్వెస్టిగేషన్స్ అనేది చేయించుకోవడం ద్వారా అసలు ఏ ప్రాబ్లం వల్ల వస్తుంది, సో ఎందువల్ల వస్తుంది అది రూల్ అవుట్ చేసుకొని ఆ కాజ్ను ఫైండ్అవుట్ చేసి సో మెడికేషన్ అనేది రెగ్యులర్గా వాడినట్టు అది ఉంటే ఎర్లీగానే అని అరికట్టవచ్చు. ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే సో సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ మొగ్గులు కంప్లీట్గా డిజబిలిటీ అనేది ఫామ్ అయిందంటే ఆ సర్జరీకి వెళ్లాల్సిన పరిస్థితి. సో అలాంటి లేకుండానే మనం హోమియోపతిలో ఎర్లీగా గుర్తించుకొని మన కాన్స్టిట్యూషనల్ మందుల ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండానే కంప్లీట్గా తగ్గించుకోవచ్చు. మీరు చెప్పినట్టు ఏమైనా సింప్టమ్స్ కనపడగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అసలు ఏంటని డయాగ్నోస్ చేసుకోవడం బెస్ట్ అంటారు. రైట్, రాణి కరుణారు కాలహ భద్రాచలం నుంచి. రాణి గారు, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి అమ్మా మీ సమస్య ఏంటో. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు మెడ ఒళ్ళు జాయింట్ మొత్తం నొప్పులండి. ఓకే చెప్పండి అమ్మా, ఎప్పటి నుండి ఉంది చెప్పండి. ఓకే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం అండి. ఓకే అమ్మా, ఏమైనా పరీక్షలు చేయించి మెడిసిన్స్ అనేది వాడారా? ఏమన్నారు అక్కడ డాక్టర్ గారు? ఏమన్నారు? ఓకే అమ్మా, బరువులు పట్టొద్దని చెప్పారండి, కానీ మాకేమో బరువు పనులు చేసుకోండి అస్సలు కుదరదండి. ఓకే, కొంచెం చేతితో కుర్చేతో ఏ పని చేసినా కానీ ఎమ్మటే లాగేస్తుందండి, చెయ్యి మేడ అంతా. ఓకే కష్టమవుతుందండి. ఓకే అమ్మా, ఇంతకు ముందు ఏమన్నా ఆపరేషన్ లాంటివి జరిగినాయా మీకు? ఏమి జరగలేదండి. ఓకే రాణి గారు, ఇదే స్పాండిలైటిస్ అండి, సర్వైకల్ స్పాండిలైటిస్, రైట్ సైడ్ లాగుతుంది అన్నారు, న్యూరాలజీ ప్రాబ్లం ఉంది. అంటే రైట్ సైడ్ రూట్ కంప్రెషన్ జరగడం వల్ల సో ఏం కొంత పని లేకపోయినా లేకుంటే ఏదైనా వెయిట్ అనేది లిఫ్ట్ చేసినా కూడా లాగుతుంది. సో కంప్లీట్గా అంటే మీరు మన హోమియోపతి ఖమ్మంలో ఉంది పాజిటివ్ హోమియోపతి క్లినిక్, అక్కడ సంప్రదించండి. మెడికేషన్ వాడడం ద్వారా ఒక 3-4 మంత్స్ వరకు కొంత అంటే ఈ బరువు పనులు అనేది తగ్గించుకొని మెడిసిన్స్ వాడుకుంటూ జాగ్రత్తలు తీసుకున్నట్టు అయితే ఉంటే తర్వాత మళ్ళీ మీరు రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు.
డాక్టర్ గారికి అడ్వైజ్ చెప్తారు ఎటువంటి అంటే తర్వాత వర్క్ చేసినప్పుడు కూడా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇప్పుడు మనం బరువులు పెట్టడం కానీ అట్లాంటప్పుడు ఒకటేసారి క్రమంగా ఎక్కువ వెయిట్ కాకుండా కొంత తక్కువ వెయిట్స్ ఉన్నటువంటి వెయిట్స్ అనేది లిఫ్ట్ చేయడం, సో పడుకున్నప్పుడు పిల్లో అవాయిడ్ చేయడం, అంటే అది కనుక మనం అలవాటు కనుక మానుకోవాలంటే సన్నటి బెడ్షీట్ లాంటిది వాడడం, వన్ సైడ్ తిరిగి లేవడం, ఇలాంటి జాగ్రత్తలు అనేది పాటించుకుంటూ సో హోమియోపతిలో మీకు పర్మనెంట్ చికిత్స ఉంది. ఒకసారి మీ రిపోర్ట్స్ అంటే ఎంఆర్ఐ కానీ ఎక్స్రే ఉంటే అవి తీసుకొని మన ఖమ్మం క్లినిక్లో ఒకసారి సంప్రదించండి అమ్మా. రైట్ డాక్టర్ గారు, ఆర్థరైటిస్ అలాగే స్పాండిలైటిస్ సమస్యలు ఎందువల్ల వస్తాయి, వచ్చిన వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి, అలాగే హోమియోపతిలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది, లైఫ్ స్టైల్ ఎలా ఉండే చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్ టు టీ న్యూస్.